ఈరోజు తొండగి మండలం కొత్తపాకల గ్రామం ఏరియా కోన ఏరియాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే దివిస్ పరిశ్రమ అనే దాన్ని 2016లో దాన్ని స్థాపించాలని చూశారు. అప్పుడు ప్రభుత్వం పెట్టాలని చూసినా కానీ దాన్ని మరలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ దాన్ని వ్యతిరేకించి వచ్చి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అందరి బాధలు చూసి ప్రస్తుత పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వమే గత ప్రతిపక్షం ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇటువంటి కంపెనీ వస్తే బంగాళాఖాతంలో కల్పిస్తాను, ఇటువంటి కంపెనీని ఇక్కడికి రానని చెప్పేసి చాలా చెప్పడం జరిగింది. అదే స్టేజ్ మీద మేమందరం కూడా వైఎస్ఆర్ అంటే ఎంతో కడగండిగా మేమందరం కూడా చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులం. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ భూములు మేము చేసుకుంటూ ఇది ఇక్కడే జీవనోపాధి మేము చేసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే 2007లో భూసేకరణ చేసినటువంటి ఎస్సీజెడ్ వారు 10,000 ఎకరం తీసుకున్నారు. వాళ్ళు మాకేం చేశారంటే 10,000 ఎకరం 2007లో తీసుకొని ఇప్పటి వరకు కూడా ఉపాధి కార్డులు ఇచ్చారు. కార్డులు ఇచ్చినా కానీ ఎటువంటి ఉద్యోగం మాకు ఇవ్వలేదు, ఎటువంటి ఉద్యోగం కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వాలని కూడా ఇప్పుడు కూడా మేము ఎప్పుడూ ధర్నా చేయలేదు. ఎందుకంటే ఉద్యోగం కార్డు ఇచ్చారు కదా, మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు భూసేకరణ చేసినా కానీ ఎస్సీజెడ్ కానీ ఎవరిని కూడా మేము అడగలేదు. కానీ 10,000 ఎకరం ఎందుకు ఇచ్చామంటే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, మా పెద్దల జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి ఎన్నో రకాల కంపెనీలు వస్తాయన్నా అని మేము ఇచ్చాం. కానీ ఈ యొక్క దివీస్ కంపెనీకి అయితే మేము భూములు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అక్రమంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించినట్లయితే ఎక్కడి నుంచో వచ్చి మా భూముల్లో గోడ కట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళది అక్రమం, లేదంటే మా భూముల్లోకి మేము వెళ్తే మాది అక్రమం ఒకసారి మీరందరూ కూడా చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఈ భూములు వద్దు, మా యొక్క ఈ యొక్క భూములే ముద్దు, మాకు ఎస్సీ యొక్క దివీస్ కంపెనీ మాకు వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4 రోజుల నుంచి, గత 2వ తారీఖు నుంచి మేము దీక్ష పూనుకొని 16 రోజులు దీక్ష చేసిన తర్వాత ఎవరో కూడా ప్రతిపక్షం కానీ పాలనా పక్షం కానీ ఏ పక్షం కూడా మా వెంట రాకోకుండా మమ్మల్ని ఎంతో హీనంగా చూసాయి. కానీ మేము జనాలందరూ కూడా ఇటు 20 గ్రామాలు ఎటు చూసినా 20 గ్రామాల ప్రజలందరం కూడా కూడుకొని ఆ యొక్క కంపెనీలో మా భూములు ఉన్నాయో లేదో అన్నీ కూడా అద్దులు కూడా చెరిపేసి ఆ యొక్క గ్రౌండ్ కింద చేసేస్తే మా భూమి ఎక్కడుందో మాకే కనపడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మేము ఒకటే అడిగాం, మా భూములు మాకు మీకు ఇవ్వకుండా మీరు దౌర్జన్యంగా మీరు గోడ కట్టుకుని ఇక కంపెనీ కట్టడం ఏంటని అడిగినప్పుడు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి మాకు మేము అక్కడ గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని లోన కూడా అనలేకుండా మాలో ఉన్నటువంటి 36 మందిని ఆ రోడ్డు అంటే వచ్చే అమాయకుల్ని ఎక్కించుకొని వ్యాన్ మీద తీసిపోయి వారిని ఎలా శిక్ష చేస్తారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం కంపెనీని, ఏంటంటే కంపెనీ పోలీసు వారిని కూడా, మేము మా భూముల్లో మేము వెళ్తే మమ్మల్ని కేసు పెట్టి మమ్మల్ని జైలు పోలు చేశారు. కానీ మరి అక్రమంగా వచ్చినటువంటి దివీస్ కంపెనీ ఏ మా దగ్గర అనుమతి లేకుండా మా రైతు అనుమతి లేకుండా తీసుకొని గోడ కడేసి కంపెనీ కడేసి వాడు పోయినట్టు చేసుకున్నా కానీ మేము కేసు పెడితే ఆ యొక్క స్టేషన్ వారు కేసు తీసుకుని వాళ్ళ స్టే, లేదంటే రాజ్యాంగం వాళ్ళకి ఒకలాగా ఉందా పేదవాడికి ఒకలాగా ఉందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే వారిని అరెస్ట్ చేయాలి కదా, మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపినప్పుడు మా భూములు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపినప్పుడు వారిని కూడా మేము కేసు పెట్టినప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని స్టేషన్లో వేయాలి కదా. అంటే బలిసిన వాళ్ళకి ఒకలాగా బక్కడికి ఒకలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.